ఇప్పుడు ఈ పేరు హైదరాబాద్ లో ఒక సంచలనం. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సైతం కూల్చివేశారు. ఇక ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఏం జరగబోతోంది? హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇప్పుడు హైదరాబాద్ లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది. నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ఇతర ప్రముఖుల్లోనూ ఆందోళన మొదలైంది. అయితే 2016లోనే హైదరాబాద్ లోని భూ ఆక్రమణలు, చెరువుల కబ్జాలపై రేవంత్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆ సమయంలోనే ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు. నగరంలో చెరువులు కబ్జాకు గురవుతూ కుసించుకుపోతున్నాయని, అందుకే వరదలు సంభవిస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్లలో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపుపై రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైదరా బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు అప్పగించారు. ఇప్పటికే కొందరు ప్రముఖుల ఆక్రమణలను గుర్తించారు. కొన్ని వ్యవహారాలు కోర్టుకు చేరాయి. మరికొందరు లిస్టుతో హైడ్రా సిద్ధంగా ఉంది. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పనిచేసేలా హైడ్రాకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చివేసింది. ఆక్రమణలతో హైదరాబాద్ లో వర్షం పడితే చాలు, జల దిగ్బంధమవుతోంది. చెరువులు ఆక్రమించి విల్లాలు నిర్మించారు. ఇక పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆక్రమణలతో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు తర్వాతి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రముఖుల ఫామ్ హౌజులు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటిపైన గురిపెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ హైడ్రా నిర్ణయాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్ ను హైడ్రా షేక్ చేస్తుంది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. నాలాలు, చెరువులను మింగేస్తూ చేసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దడపుట్టిస్తోంది. అయితే చాలా మంది తమ ఆస్తులు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనలో ఉన్నారు. హైడ్రా చర్యలు తీసుకునే పరిధి ఏంటి అని చాలా మంది వెతుకుతున్నారు. మన ఆస్తులు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలని ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్ తమ ఆస్తులపై ఉందా అనుకుని ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఈ ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ హైడ్రా ప్రారంభమైన దగ్గర నుంచి ఆక్రమణదారుల గుండెల్లో దడ మొదలైంది. ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై కొరడా జులుపిస్తుండటంతో సర్వత్రా టెన్షన్ మొదలైంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు వెళ్లడంతో సామాన్యుల్లో ఆందోళన రేకెత్తింది. అన్ని పక్కాగా ఉంటే ఓకే, కానీ తెలుసో తెలియకో ప్రభుత్వ భూముల్లో కట్టడాలు నిర్మిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్న సంకేతం అందరికీ వెళ్లింది. రియల్ దందా హైదరాబాద్ శివార్లో జోరుగా సాగింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డులు పెట్టేసి, వెంచర్లు వేసేసి, నకిలీ పత్రాలతో విక్రయాలు చేసేసి సొమ్ము చేసుకున్నారు. అలాంటి చోట్ల స్థలాలు కొన్న పలువురు సామాన్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. తమ భూములు సురక్షితమైనవేనా, తమపైన హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా అని భయపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై ఓవైపు హైడ్రా, మరోవైపు జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, మరి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లను కూల్చాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. హైడ్రా అనేది పెద్ద హైడ్రామా అని వ్యాఖ్యానించిన కేటీఆర్ ముందు మంత్రుల ఫామ్ హౌస్ ల నుంచే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయేది, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన నువ్వు అని. ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు కూలగొట్టలేదని ప్రశ్నించారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేశారో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని రఘునందన్ రావు నిలదీశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాన్ని అడుగుతాను, అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే కట్టారు, ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంటు ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకుని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలు ఎన్నిటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడా ఏ చెరువులు ఎవరు కబ్జా ఇచ్చారు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినాయి కదా, ఈ ముగ్గురు ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ అని, వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. చెరువుల ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ హైడ్రా అని తెలిపారు. హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఇటువంటి లేక్స్ ని రాక్స్ ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని జూపల్లి తెలిపారు. ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెప్పి ఇంకోటి చేస్తారు, రెప్పటి చేస్తారు. రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలా అంటే వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అందరి దృష్టి ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలపై పడింది. గతంలోనే మల్లారెడ్డి కాలేజీలను చెరువులను ఆక్రమించి కట్టారని పలువురు ఫిర్యాదులు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. దీంతో ఫామ్ హౌస్ యజమానుల్లో దడ మొదలైంది.
తమకున్న ఫామ్ హౌస్లపై రాజకీయ నేతలు ప్రముఖులు అలర్ట్ అవుతున్నారు. హైడ్రా దూకుడుతో తమదాకా రాకుండా ఫామ్ హౌస్ యజమానులైన కొందరు నేతలు లాబియింగ్ చేస్తున్నారు. మరికొందరు తమ ఫామ్ హౌజ్లు ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ ముందే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.